శాంతే. 24:1-24. మధురమైన పిల్లలు, ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేసినట్లయితే వికారి ఆలోచనలు దూరమైపోతాయి, తండ్రి స్మృతి ఉంటుంది, ఆత్మ సత్వప్రధానంగా అవుతుంది. ప్రశ్న: మనుషులకు ఈ ప్రపంచంలో ఏ దారి గురించి ఏమాత్రం తెలియదు? జవాబు: తండ్రిని కలుసుకునే లేక జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునే దారి గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం శాంతి శాంతి అని అంటూ ఉంటారు, కాన్ఫరెన్స్లు చేస్తూ ఉంటారు. విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది, అది ఎలా ఏర్పడింది అన్నది వారికి తెలియదు. మీరు వారిని అడగవచ్చు, మీరు విశ్వంలో శాంతిని చూసారా? అసలు శాంతి ఎలా ఉంటుంది? విశ్వంలో శాంతి అయితే తండ్రి ద్వారా స్థాపనవుతుంది. మీరు వచ్చి అర్థం చేసుకోండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తారు. మొట్టమొదట ఈ దృష్టిని పక్కా చేసుకోండి, మేము ఆత్మలము, మేము పరస్పరం సోదరులను చూస్తున్నాము. ఏ విధంగా తండ్రి, నేను పిల్లలను అనగా ఆత్మల్ని చూస్తున్నాను అని అంటారు కదా. ఆత్మయే శరీర కర్మేంద్రియాల ద్వారా వింటుంది, మాట్లాడుతుంది. ఆత్మ యొక్క సింహాసనం బ్రుకుటియే. కావున తండ్రి ఆత్మల్ని చూస్తారు, ఈ సోదరుడు కూడా తన సోదరులను చూస్తారు, మీరు కూడా సోదరులను చూడాలి. మొట్టమొదట ఈ దృష్టి పక్కాగా ఉండాలి. ఆ తర్వాత అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి, ఇది అలవాటుగా అయిపోతుంది. ఆత్మయే వింటుంది, ఆత్మయే కదలికలు చేస్తుంది. ఈ దృష్టి పక్కా అయినట్లయితే వేరే ఆలోచనలన్నీ దూరమైపోతాయి. ఇది 1 సబ్జెక్ట్. ఇందులో దైవీ గుణాలు కూడా వాటంతటవే ధారణవుతూ ఉంటాయి. దేహాభిమానంలోకి రావడం వల్లనే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు బాగా ప్రయత్నించినట్లయితే మీలో శక్తి వస్తుంది. సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క శక్తి ద్వారానే ఆత్మ సత్వప్రధానంగా అవుతుంది. తండ్రి అయితే ఎప్పుడు సత్వప్రధానమైన వారే. కావున మొట్టమొదట ఎప్పుడైతే ఈ దృష్టి పక్కాగా ఉంటుందో అప్పుడు మేము ఆత్మాభిమానులుగా ఉన్నాము అని భావించవచ్చు. ఆత్మాభిమాని మరియు దేహాభిమానిలో రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఆత్మలమైన మనం ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారానే మనం పవిత్రంగా సత్వప్రధానంగా అవుతాము. ఈ అభ్యాసం చేయడం ద్వారా వికారీ ఆలోచనలన్నీ దూరమైపోతాయి. భూలోకపు సితారలు అని మనుషులంటారు. తప్పకుండా ఆత్మలమైన మనం సితారలమే. ఈ శరీరము కర్మలు చేయడానికి లభించింది. ఇప్పుడు మనం తమోప్రధానంగా అయ్యాము, మళ్లీ మనం సత్వప్రధానంగా అవ్వాలి. తండ్రి రావడం కూడా పురుషోత్తమ సంగమయుగంలోనే రావాల్సి ఉంటుంది. క్రైస్తవ శరీరంలోకి వస్తారు అని ఎప్పుడు ఈ విధంగా అనరు. వారు రావడమే రజోప్రధాన అవస్థలో వస్తారు. బుద్ధుడు లేక క్రైస్తవు తనువులోకి భగవంతుడు రావడమనేది జరగదు. వారు రావడమే ఒకసారి వస్తారు, మరియు పాత ప్రపంచంలో కొత్త ప్రపంచ స్థాపన చేసేందుకే వస్తారు. తమ ప్రధాన ప్రపంచాన్ని మార్చి సత్వప్రధానంగా చెయ్యడానికే వస్తారు. వారు తప్పకుండా సంగమయుగంలోనే వస్తారు, వేరే ఏ సమయంలోనూ వారు రాలేరు. వారు వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయాల్సి ఉంటుంది. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. డ్రామానుసారంగా సంగమయుగానికి కూడా పేరు ఉంది. శ్రీకృష్ణుణ్ణి తండ్రి లేక పతిత పావనుడు అని అనరు. అతని మహిమ పూర్తిగా వేరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, మొట్టమొదట ఎవరికైనా లక్ష్యము ఉద్దేశాన్ని అర్థం చేయించండి. భారత్లో లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండేది. ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. అప్పుడు ఒక్క అద్వైత ధర్మమే ఉండేది. స్వర్గస్థాపన చేయడమైతే ఒక్క తండ్రి పని. వారు ఏ విధంగా చేస్తారన్నది కూడా స్పష్టంగా ఉంది. సంగమయుగంలోనే తండ్రి వచ్చి అర్థం చేస్తారు. దేహపు సర్వధర్మాల్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. లక్ష్మీనారాయణ చిత్రం ద్వారానే పూర్తి వివరణ అందించాలి. శివబాబా చిత్రం కూడా ఉంది.
బాబా మహిమ యొక్క చిత్రం చాలా బాగా తయారు చేయబడి ఉంది. ఇది ఉన్నదే నరుణ్ నుంచి నారాయణగా తయారయ్యే సత్యమైన కథ. దీనిని రాధాకృష్ణుల కథ అని అనరు. ఇది సత్యనారాయణ కథ. మిమ్మల్ని నరుణ్ నుండి నారాయణుడిగా తయారు చేస్తారు. మొదటైతే చిన్నపిల్లవాడిగా ఉంటారు. చిన్నపిల్లలను నరుడు అని అనరు. నరుడు, నారాయణుడు మరియు నారి లక్ష్మి అని అంటారు. పిల్లలైన మీరు ఈ చిత్రంపైనే అర్థం చేయించాలి. సన్యాసులైతే ఆదిసనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేయలేరు. శంకరాచార్యులు రజోప్రధాన సమయంలోనే వస్తారు. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. తండ్రి సంగమంలోనే వస్తారు. వారు అంటారు, అనేక జన్మల అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. పైన త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. బ్రహ్మ యోగంలో కూర్చున్నారు. శంకరుని విషయమే వేరు. ఎద్దుపై స్వారీ జరగజాలదు. తండ్రి అయితే ఇక్కడికే వచ్చి అర్థం చేయించాలి. వినాశనం కూడా ఇక్కడే జరుగుతుంది. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని మనుషులు అంటారు. అది జరగనున్నది కావునే బుద్ధిలోకి వస్తుంది. చిత్రాలపై మీరు బాగా అర్థం చేయించవచ్చు. ఎవరైతే శివునికి లేక దేవతలకు భక్తి చేస్తారో వారికి మీరు అర్థం చేయించాలి. వారు వెంటనే అంగీకరిస్తారు. అలా కాకుండా ప్రకృతిని లేక సైన్స్ మొదలైన వాటిని నమ్మే వారి బుద్ధిలో ఇది కూర్చోలేదు. ఇది ఇతర ధర్మాల వారి బుద్ధిలోకి కూడా రాదు. ఎవరైతే కన్వర్ట్ అయి ఉంటారో వారే బయటికి వస్తారు. వారి గురించి చింతించేదేముంది? దేవతా ధర్మం వారు లేక ఎంతో భక్తి చేసిన వారు తమ ధర్మంలో చాలా పక్కాగా ఉంటారు. కావున దేవతల పూజారులకు అర్థం చేయించండి. పెద్ద వ్యక్తులు ఎప్పుడూ రారు. ఉదాహరణకు బిర్లా ఉన్నారనుకోండి. వారు ఎన్నో మందిరాలను తయారు చేస్తున్నారు. వారి వద్ద జ్ఞానం వినేందుకు తీరికెక్కడుంది? మొత్తం రోజంతా బుద్ధి వ్యాపారంలోనే నిమగ్నమై ఉంటుంది. వారికి ధనం ఎంతో లభిస్తుంది. అయితే మందిరాలను తయారు చేయడం వల్ల ధనం లభిస్తుంది. ఇది ఆ దేవతల కృప అని భావిస్తారు. మీ వద్దకు ఎవరైనా వస్తే వారికి లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూపించండి. వారికి ఇలా చెప్పండి, మీరు విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారు కదా. అయితే విశ్వంలో శాంతి రాజ్యం ఈ ప్రపంచంలోనే ఉండేది. ఫలానా తారీఖు నుండి ఫలానా తారీఖు వరకు సూర్యవంశీ రాజధానిలో చాలా శాంతి ఉండేది. ఆ తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి. ఈ చిత్రంపైనే మొత్తం ఆధారపడి ఉంది. ఇప్పుడు మీరు విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారు. మరెక్కడికి వెళ్తారు? ఇంటి గురించి అయితే తెలియనే తెలియదు. ఆత్మలమైన మనం శాంతి స్వరూపులం, మూలవతనంలో ఉంటాం. అదే శాంతిధామం. అది ఈ ప్రపంచంలో లేదు. దానిని నిరాకారి లోకము అని అంటారు. ఇకపోతే దీనిని విశ్వము అని అంటారు. విశ్వంలో శాంతి కొత్త ప్రపంచంలో ఉంటుంది. విశ్వాధిపతులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. పేదవారు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. కొందరంటారు, ఈ మార్గము చాలా మంచిది, మేము మార్గం కోసం వెతికేవారము అని. కాని అసలు మార్గం గురించే తెలియనప్పుడు ఇక దాన్ని ఏమని వెతుకుతారు? తండ్రి గురించి మరి జీవన్ముక్తి యొక్క మార్గం గురించి తెలిసిన వారు ఎవ్వరూ లేరు. శాంతి శాంతి అని అంటూ ఉంటారు. కాని శాంతి ఎప్పుడుండేది, అది ఎలా ఏర్పడింది, ఇదెవ్వరికీ తెలియదు. ఎన్ని కాన్ఫరెన్స్లు మొదలైనవి చేస్తారు? మీరు వారిని అడగాలి, విశ్వంలో శాంతి ఎలా ఉంటుంది? విశ్వంలో శాంతిని ఎప్పుడైనా చూసారా? ప్రజలైన మీరు పరస్పరం ఎందుకు తికమక పడుతున్నారు? కాన్ఫరెన్స్లు చేస్తూ ఉన్నారు, కాని జవాబు ఎక్కడి నుండి లభించదు. విశ్వంలో శాంతి అయితే ఇప్పుడు తండ్రి ద్వారా స్థాపనవుతోంది. మీరు క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని అంటారు కదా. అక్కడే శాంతి ఉండేది. ఒకవేళ అక్కడ కూడా అశాంతి ఉన్నట్లయితే మరి ఇక శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? వారికి బాగా అర్థం చేయించాలి. ఇప్పుడు మిమ్మల్ని ఇంత సమయం మాట్లాడనివ్వడం లేదు,
ఎందుకంటే ఇప్పుడు ఇంకా వారు వినే సమయం రాలేదు. వినేందుకు కూడా సౌభాగ్యం కావాలి. పద్మపదం భాగ్యశాలి పిల్లలైన మీరే తండ్రి నుండి వినేందుకు హక్కుదారులవుతారు. తండ్రి తప్ప ఇంకెవ్వరు వినిపించలేరు. తండ్రి పిల్లలైన మీకే వినిపిస్తారు. ఇది ఉన్నదే రావణ రాజ్యం, కావున ఇందులో శాంతి ఎలా ఉండగలదు? రావణ రాజ్యంలో అందరూ పతితులుగా ఉన్నారు. మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు. పావన ప్రపంచం ఈ లక్ష్మీనారాయణలదే. రామరాజ్యం మరియు రావణరాజ్యంలో ఎంత తేడా ఉంది? సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉంటారు. ఆ తర్వాత రావణ వంశీయులు ఉంటారు. ఈ సమయంలో ఇది కలియుగము, రావణ సంప్రదాయం. గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఒకరిపై ఒకరు గుర్రు గుర్రుమంటూ ఉంటారు. నేను ఫలానను అని ఎంతో అహంకారం ఉంది. ఈ లక్ష్మీనారాయణ చిత్రంపై అర్థం చేయించడం చాలా సహజం. ఇలా చెప్పండి, వీరి రాజ్యంలోనే విశ్వంలో శాంతి ఉండేది, వేరే ఏ ధర్మము ఉండేది కాదు. విశ్వంలో శాంతి అయితే ఇక్కడే ఉంటుంది. కావున ముఖ్యమైన చిత్రాలు ఇవే. ఇకపోతే అనేక చిత్రాలపై అర్థం చేయించడం వల్ల మనుషుల ఆలోచనలు వేరే వైపులకు వెళ్లిపోతాయి. ఏదైతే అర్థం చేసుకున్నారో అది కూడా మర్చిపోతారు. అందుకే వంట చేసేవారు ఎక్కువైతే వంట పాడవుతుంది అని అంటారు. ఎన్నో చిత్రాలు ఉంటే మరియు నవ్వు పుట్టించే మోడళ్లు లేక డైలాగులు మొదలైనవి ఉంటే ముఖ్యమైన విషయం బుద్ధి నుండి తొలగిపోతుంది. తండ్రి ఈ స్థాపనను చేస్తున్నారు అన్నది అరుదుగా ఏ ఒక్కరూ అర్థం చేసుకోగలుగుతారు. 84 జన్మలు కూడా దీని కొరకే ఉన్నాయి. తప్పకుండా ఒక్కరి విషయాన్నే చూపించడం జరుగుతుంది. అందరినీ ఎలా చూపించగలరు? శాస్త్రంలో కూడా ఒక్క అర్జునుడి పేరునే చూపించారు కదా. కాని స్కూల్లో మాస్టర్ ఒక్కరికి మాత్రమే చదివించారు కదా. ఇది కూడా స్కూల్. మీ ఈ బ్యాడ్జులు కూడా ఎంతో పని చెయ్యగలవు. ఇవి అన్నింటికన్నా బాగున్నాయి. మొదట శివబాబా చిత్రం ముందుకు తీసుకురావాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణ చిత్రం ముందుకు. మీరు శాంతిని కోరుకుంటున్నారు కదా, అది కల్పకల్పము తండ్రి ద్వారానే స్థాపనవుతుంది. మీరు ఈ చక్రాన్ని తెలుసుకున్నారు. మొదట మీరు కూడా తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఎవరికీ సద్గతిని చేయలేరు, విశ్వంలో శాంతిని ఏర్పరచలేరు అని రాయాలి. తండ్రి అన్నీ చేస్తున్నారు. స్మృతి కూడా వారినే చేస్తారు. ముఖ్యమైన చిత్రాలు ఈ రెండే. ఎప్పటి వరకైతే పూర్తిగా అర్థం చేసుకోరో అప్పటి వరకు వీటిని దాటి ముందుకు వెళ్లకూడదు. ఇది అర్థం చేసుకోకపోతే ఏమీ అర్థం చేసుకోనట్లే. సమయం వృధా అయిపోతుంది. బుద్ధిలో కూర్చోవడం లేదు అని గమనిస్తే వారిని వదిలేయాలి. ఇందులో అర్థం చేయించేవారు చాలా మంచిగా ఉండాలి. మాత ఉన్నట్లయితే చాలా మంచిది. అప్పుడు ఎవ్వరూ అసంతుష్టులవ్వరు. ఎవరెవరు అర్థం చేయించడంలో చురుకైన వారు అనేదైతే అందరికీ తెలుసు. మోహిని ఉన్నారు, మనోహర్ ఉన్నారు, గీత ఉన్నారు, చాలా మంచి మంచి పిల్లలున్నారు. కావున మొదట లక్ష్మీనారాయణ చిత్రంపై పూర్తిగా పక్కా చేయించాలి. వారికి చెప్పండి, ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి. అప్పుడు శాంతిమయ ప్రపంచంలోకి వెళ్లగలుగుతారు. ముక్తి జీవన్ముక్తులు రెండూ లభిస్తాయి. ముక్తిలోకైతే అందరూ వెళ్తారు. మళ్లీ పాత్రను అభినయించేందుకు నెంబర్ వారుగా వస్తారు. చాలా గొప్పగా అర్థం చేయించాలి. ఈ చిత్రమే నెంబర్1. విశ్వంలో శాంతికి అధిపతులు వీరే. ఈ విషయాలు వివేకవంతుల బుద్ధిలోనే కూర్చుంటాయి. బాగుంది బాగుంది అని అంటారు, కాళ్లపై పడతారు. కాని తండ్రినైతే తెలుసుకోలేదు. వారిని మాయ వదలదు. ఏ తండ్రి అయితే ఇంత ఉన్నతంగా తయారు చేస్తారో వారిని ఎంతగా స్మృతి చెయ్యాలి. అందుకే తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి, సత్వప్రధానంగా అయిపోతారు. ఇక్కడికి లోపలికి రావడంతోనే నేను ఈ విధంగా అవుతాను అని సంతోషంతో రోమాలు నిక్కపొడుచుకోవాలి. నేను లోపలికి అనగా
హిస్టరీ హాల్లోకి వస్తాను మరియు ఈ లక్ష్మీనారాయణలను చూస్తాను. ఎదురుగా లక్ష్మీనారాయణల ట్రాన్స్లేట్ చిత్రం పెట్టి ఉంది. వీరిని చూసి ఎంతో సంతోషిస్తాను. ఓహో, బాబా మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు, వాహ్ బాబా వాహ్. లౌకిక ఇంట్లో ఎవరి తండ్రి అయినా గొప్ప పదవిలో ఉంటే మా తండ్రి ఒక మంత్రి అని పిల్లలకు సంతోషముంటుంది. మరి మా తండ్రి మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు అని మీకెంత సంతోషముండాలి. కాని మాయ మరిపింపచేస్తుంది, ఎంతగానో ఎదురిస్తుంది. పిల్లలైన మీకు ఎంతో సంతోషముండాలి, దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. ఆత్మాభిమాని భవ. పరస్పరం సోదర దృష్టితో చూసినట్లయితే స్త్రీని కూడా ఆత్మరూపంలోనే చూస్తారు, అశుద్ధమైన దృష్టి కలగదు. ఎప్పుడైతే మీరు పరస్పరం సోదర దృష్టితో చూడరో అప్పుడే మనస్సులో తుఫాన్లు వస్తాయి. ఇందులో ఎంతో శ్రమ ఉంది, మంచి అభ్యాసం కావాలి, ఆత్మాభిమానులుగా కావాలి. కర్మాతీత అవస్థ అయితే చివరిలోనే వస్తుంది. సేవ చేసే పిల్లలే తండ్రి హృదయం పైకి ఎక్కగలుగుతారు. ఆలస్యంగా వచ్చినా కాని త్వర త్వరగా ముందుకు వెళ్లవచ్చు, వేగంగా వెళ్లవచ్చు. పిల్లలైన మీరు మొదటిలో హిస్టరీని విన్నారు. వీరు ఇల్లు వాకిళ్లను ఎలా వదిలేయారు మరియు రాత్రికి రాత్రే పరిగెత్తారు, మళ్లీ ఇంతమంది పిల్లలను పాలన చేశారు. దీన్ని బట్టి అని అంటారు. మళ్లీ బట్టి నుండి నెంబర్ వారు వెలువడ్డారు. ఇది ఆశ్చర్యం కదా. బాబా మిమ్మల్ని అద్భుతమైన స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. గాడ్ ఫాదర్ మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు ఎంత సాధారణంగా ఉన్నారు, ఎంతగా ప్రతిరోజు పిల్లలకు అర్థం చేస్తూ ఉంటారు మరియు పిల్లలకు నమస్తే చెప్తారు. పిల్లలు, మీరు నాకన్నా కూడా ఉన్నతిలోకి వెళ్తారు. మీరే నిరుపేదల నుండి డబల్ కిరీటధారులైన విశ్వాధిపతులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి ఎంతో అభిరుచితో వస్తారు, లెక్కలేనన్నిసార్లు వచ్చి ఉంటారు. ఈరోజు మీరు రాముణ్ణైన నా నుండి రాజ్యాన్ని తీసుకుంటారు. తర్వాత రావణుడితో ఓడిపోయి మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఇది ఒక ఆట. అచ్చా, మధురాతి మధురమైన లక్కీ సితారలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. ఆత్మను సత్వప్రధానంగా తయారు చేయడానికి ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకోవాలి. దేహి అభిమానులుగా అయ్యే పురుషార్థం చెయ్యండి. ఆత్మలమైన మనం పరస్పరం సోదరులము. ఈ అభ్యాసంను నిరంతరం చేస్తూ ఉండండి. 2. తండ్రి మరియు లక్ష్యము అనగా లక్ష్మీనారాయణ చిత్రంపై ప్రతి ఒక్కరికి విస్తారంగా అర్థం చేయించండి. మిగిలిన విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి. వరదానము, ధరణి, నాడి మరియు సమయాన్ని చూసి సత్యజ్ఞానాన్ని ప్రత్యక్షం చేసే నాలెడ్జ్ఫుల్ భవ. తండ్రిచ్చే జ్ఞానం కొత్తదైనది మరియు సత్యమైనది. ఈ కొత్త జ్ఞానం ద్వారానే కొత్త ప్రపంచం స్థాపనవుతుంది. ఈ అథారిటీ మరియు నశ మీ స్వరూపంలో ఇమర్చై ఉండాలి. కాని అలాగనే ఎవరికైనా వచ్చి రావటంతోనే కొత్త జ్ఞానాన్ని చెందిన కొత్త విషయాలు వినిపించి వారిని తికమకపరచడం కాదు. ధరణి, నాడి మరియు సమయం అన్నిటినీ చూసుకొని జ్ఞానాన్ని ఇవ్వడం, ఇది నాలెడ్జ్ఫుల్ అయిన వారి గుర్తు. ఆత్మ యొక్క కోరికల్ని చూడండి, నాడిని చూడండి, ధరణిని తయారు చేయండి. కాని లోపల సత్యతకు చెందిన నిర్భయత శక్తి తప్పకుండా ఉండాలి. అప్పుడు సత్యజ్ఞానాన్ని ప్రత్యక్షం చేయగలరు. స్లోగన్: నాది అని అనడమంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేయటం, నీది అని అనడమంటే పర్వతంలాంటి విషయాన్ని దూదిలాగా చెయ్యటం. అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చెయ్యండి. బాధ్యతలను నిర్వర్తించటం కూడా అవసరం.
కాని ఎంత పెద్ద బాధ్యతనో అంతే డబల్ లైట్గా ఉండాలి. బాధ్యతను నిర్వర్తిస్తూ బాధ్యత యొక్క భారం నుండి అతీతంగా ఉండండి. ఇటువంటి వారినే బాబాకు ప్రేమైన వారు అని అంటారు. ఏం చేయాలి? చాలా బాధ్యత ఉంది, ఇది చెయ్యాలా వద్దా, ఇది చాలా కష్టము అని గాబరపడకండి. ఇలా అనిపించడమంటే భారం ఉన్నట్లు. డబల్ లైట్ అనగా దీని నుండి కూడా అతీతం. ఎటువంటి బాధ్యతాయుత కర్మ యొక్క అలజడి భారంగా ఉండకూడదు. ఓం శాంతి.